హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి స్కంద ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ వచ్చి చాలా రోజులు అయ్యింది, రియాక్షన్ అయితే ఇవ్వలేదు. సో మనమైతే రియాక్షన్ ఇద్దామని అనుకున్నాము. సో మీకు తెలుసు హీరో ఎవరో, రామ్ పోతినేని అండ్ శ్రీలీల, అండ్ డైరెక్టర్ వచ్చేసి బోయపాటిశ్రీను అండ్ బోయపాటి ర్యాపో అని అప్పుడు మధ్యలో మనం ఒక తీసినాం కదా టీజర్ది. సో అదే మనకైతే మూవీ నేమ్ రివీల్ చేసి స్కంద అని పెట్టినారు. సో ఇప్పుడైతే మనం స్కంద దానికైతే డైరెక్టర్ తమన్ అనమాట. మనం అన్ని దాంట్లో తమనే ఉన్నాడు అసలు మ్యూజిక్. సో అయితే జస్ట్ తమన్ అనిరుద్ అంతే, కనిపిస్తలేరు అసలు ఎవరు. కానీ ఇప్పుడైతే చూద్దాం, ఇక లెట్స్ సి అసలు ఎట్లుండో ట్రైలర్ మొత్తం. ఇది కూడా మొత్తం యాక్షన్ ప్యాక్డ్ రాయలసీమ, మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉన్నది. ఇక బోయపాటి సీన్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది అదే ఉంటుంది. తెలుసు, సో లెట్స్ గో అండ్ రియాక్ట్. అరే ఆ లొకేషన్స్ ఎక్కడ పట్టుకుంటాడో ఏమో. గట్టిగా అరిస్తే తొయ్యాలి, అడ్డం వస్తే లేపాలి. స్మార్ట్ స్మార్ట్ వైట్స్ అంటే తెలంగాణలో మాట్లాడుతున్నాను కదా నేను. అంటే నువ్వేమన్నా పెద్ద ఫిగర్ వా అంటే ఇక సెట్ అయిపోయింది గైస్. అంటే రామ్ తాకితే సౌండ్ గోల్కొండ తెలంగాణ స్లాంగ్. కానీ వేరే హీరోస్ ట్రై చేశారు కానీ రాదు రాదు అదే. కానీ పెంచిన దేవుళ్ళు మాత్రం పట్టించుకోకపోతే ఎలా. కొంతమంది హీరోస్కే సెట్ అవుతుంటే మీకు నిద్ర పోయే వాళ్ళని చంపడం అలవాటేమో, నాకు నిద్ర లేపి చంపడం అలవాటు. నా ఇంటి గేట్ కాదు, నా స్టేట్ టోల్ గేట్ దాటి చూద్దాం. డైలాగ్స్ ఎవరు రాస్తారా? కానీ కొడుకంటే కొరివి పెట్టేవాడు కాదు, బరువు నిలబెట్టేవాడు. నేను వదిలింది బాణాన్ని కాదు గుణపాన్ని. గుణపాన్ని చాలా లుక్ ఏంది అసలు వస్తున్నాడుగా లాస్ట్ లుక్. అదేంటి అసలు ఏందయ్యా అదే తాకొస్తా ఇట్లా తిందిగా ఆడుతున్నాడు కొట్టేసిండు మొత్తం. అఖండాల శ్రీకాంత్ ఉంటాడు చూడు మొత్తం సేమ్ అదే మట్టి అది స్కంద ద అటాకర్ అంట. అసలు ఏంది అసలు ఆ లాస్ట్ చాకు ఇక్కడ వరకు బాగానే ఉండే, ఎండింగ్ లో అయితే ఇట్లా లేచిపోయింది ట్రైలర్. అంటే ఆ లుక్ అసలు ఎట్లుంది, ఆ గడ్డము ఆ జుట్టు అసలు మొత్తం. అందుకే ఉస్తాద్ రామ్ పోతినేనే ఇప్పుడు అయిపోయింది కదా ఉస్తాద్. ఇప్పుడు నెక్స్ట్ కూడా వస్తుంది అది ఏంది అది స్మార్ట్ టూ వస్తున్నది. అది ఎట్లుంటుంది అసలు మొత్తం. అసలు నిజంగా రామ్ కి సెట్ అవుతుంది తెలంగాణ స్లాంగ్ స్లాంగ్ అనేది. వేరే వాళ్ళు ఓవర్ చెప్పినా ఏదో ట్రై చేస్తుండీ, కానీ రామ్ కొంచెం ఫ్లూయెంట్ గా బాగానే వస్తుంది. అందుకే అప్పటి నుండి ఉస్తాద్ అయిపోయాడు, ముందు ఎనర్జెటిక్ స్టార్ ఉంటాడు. సో అది గాయస్ మన రామ్ పోతి నేను ఇది స్కంద ట్రైలర్ రియాక్షన్. సో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. సో దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో వెళ్దాం, అప్పటివరకు అయితే బై బై బై.